ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమన్న సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. అనతి కాలంగా వెనుకబాటుకు గురయ్యున్న ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఏర్పాటు కావాలని నినదించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తూ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళలు, మేధావులు, కార్మికులు, యువకులు, నాయ అందరితో కలిసి ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం వెనుకబడిపోయింది, అటు చూస్తే రాయలసీమ వెనుకబడిపోయింది అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ మాటలు వింటాం మనం, ఇంకా ఎన్ని దశాబ్దాలు ఈ మాటలు వింటాం మనం, ఎప్పటికీ మనం వెనుకబడి ఉండిపోతామా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ అడుగుతానన్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంది, ముఖ్యంగా మీలాంటి కొంతమంది విద్యార్థులే, సార్ మా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అడిగితే ఏం రాయాలి సార్ అని మీరు చాలా మంది విద్యార్థులు అడిగినటువంటి సందర్భం నాకు గుర్తుంది. దీన్ని మన అందరం ఒకసారి ఆలోచించారా? ఈరోజు మీ పేపర్లో చూడండి, ఉక్రెయిన్లో ఎవరో శ్రీకాకుళం విద్యార్థి చిక్కుకుపోయాడు. మన కరోనా సమయంలో చూడండి, ఢిల్లీలో శ్రీకాకుళం వ్యక్తులు చిక్కుకుపోయారు, గుజరాత్ లో శ్రీకాకుళం వ్యక్తులు చిక్కుకుపోయారు, చెన్నైలో శ్రీకాకుళం వ్యక్తులు చిక్కుకుపోయారు, మంగళూరులో శ్రీకాకుళం వ్యక్తులు చిక్కుకుపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందాలి. ఎప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి మాట ఇది చూస్తే శ్రీకాకుళం వెనుకబడిపోయింది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.